ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేల్కొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉండును. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. దేవుడు ఈ విధంగా అంటున్నాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు? ఎప్పుడు నిద్రలేచెదవు? ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును అని. సహోదరి సహోదరులారా, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును. వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరచు కుమారుడు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, సోమరివాణి చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, ఇదిగో దాని ఎందంతట ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంక కొంచెము నిద్ర, ఇంక కొంచెము కునుకుపాటు, పరుండుటకై ఇంకా కొంచెము చేతులు ముడుచుకొనుట, వీటి వలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును, ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును అని. ప్రియులారా, తన భూమిని సేద్యపరచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును, వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునకేమీ దొరకదు, శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికయులకు వ్రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. ఏలాగు మమ్మను పోలి నడుచుకునవలెనో మీకే తెలియను. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు, ఎవని యొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవనికి భారముగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రింబగళ్ళు పనిచేయిచ్చు జీవనము చేసితిమి. మీరు మమ్మను పోలి నడుచుకునవలనని మమ్మను మేము మాదిరిగా కనపరుచుకొనుటకే ఇలాగు చేసిదిమి గాని మాకు అధికారము లేదని చేయలేదు. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పనిచేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి గదా. మీలో కొందరు ఏ పనియో చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనిచున్నారని వినిచున్నాము. అట్టివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము అని. సహోదరి సహోదరులారా, మనమందరము వెలుగు సంబంధులమును పగటి సంబంధులమునై ఉన్నాము. మనము రాత్రివారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కష్టపడి పనిచేసే వారిని నీవు ఇష్టపడే దేవుడవు గనుక నీకు స్తోత్రములు తండ్రి. మేము నీ అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞలు గైకొంటూ కష్టపడి పనిచేసే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకునే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.